అనకాపల్లి జిల్లా మాడుగుల చోడవరం నియోజకవర్గాల్లో గత 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుని వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు। ఈ రెండు నియోజకవర్గాల్లో వర్షాభావ పరిస్థితులు వలన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు। ఈదురు గాలుల ప్రభావం వలన వందలాంది అరటి తోటలు నేలమట్టమయ్యాయని తెలిపారు। నువ్వులు వేరుశనగ కూరగాయలు పంటలకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని తెలిపారు। జీడి మామిడి ఉద్యాన పంటలకు మరింత నష్టం కలిగిందన్నారు। నెల రోజుల్లో పంటలు చేతికి వచ్చే సమయంలో పంట నీట మునిగి నేలపాలు అయిందని శంకరం పంచాయతీలో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు। సత్యవరం దేవరాపల్లితో పాటు అనేక గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వచ్చిందని రైతులు లబోదిబోమంటున్నారని తెలిపారు।